అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నారు? రాయ్ దోసకాయల పల్లి, నీకు ఈ విషయానికి సంబంధం లే, తప్పుకో. అడుగుతుంటే సంబంధం లేదంటావేంటి? చిన్నప్పుడే మా అమ్మ నాన్న ఓ యాక్సిడెంట్లో చనిపోయారు. కానీ నా చిన్నతనం అంతా నేను ఎంతో హాయిగా గడిపాను. అందు కారణం మా పిన్ని. అమ్మ లేని లోటు తెలియకుండా నన్ను ఎంతో ప్రేమగా పెంచింది. పిన్ని నేను ఆప్యాయంగా అమ్మ అని పిలిచేదాన్ని. అమ్మా, ఏంటమ్మా పదైంది? ఇంకా నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? నువ్వు ఉండగా నాకే అవుతుందమ్మా. అది కాదమ్మా, నీ బాగోగులు నేనేలా చూసుకుంటున్నానోనని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. నీ తల్లి తండ్రి యాక్సిడెంట్లో పోతూ నీ బాధ్యతని దూరపు బంధువైన నాకు అప్పగించారు. అప్పటి నుండి నా బాధంతా నీ బాగోగులు గురించేనమ్మా. నేనెంతో అదృష్టవంతురాలనమ్మా. తల్లి తండ్రి లేకపోయినా వాళ్ళిద్దరూ చూపే ప్రేమని ఒక్కదానివే చూపిస్తున్నా. ఓ రోజు మా పిన్ని తమ్ముడు సడన్ గా మా ఇంటికి వచ్చాడు. అక్కా, అరే సత్య, ఇదేన రావడం? అవునక్క, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నాను. ఆహా, చైత్ర, విదేశాల్లో నాకు తమ్ముడు ఉన్నాడని చెప్పానుగా, వాడే వీడు. హాయ్. మా ఇంటికి వచ్చిన మొదటి రోజే వాడెంత దుర్మార్గుడో తెలిసింది. కానీ అమ్మ బాధపడుతుందని తనకి ఏ విషయాన్ని చెప్పేదానిక. ఓ రోజు నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ పెళ్లి డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? వలే ఉన్నాను కదూ, పెళ్లి కల వచ్చేసింది కదా. ఆహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట బూరువాడ. సడన్ గా సత్యం పెళ్లి కొడుక చూసేసరికి నాకేం అర్థం కాలేదు. విషయమేంటో ఎప్పటి నుంచో నమ్మకంగా పనిచేసి మా పని మనిషి ద్వారా తెలిసింది. రేయ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినరా. నువ్వెక్కడి నుండి వచ్చావు? మలేషియా నుంచి. రేయ్,
అదేనక్క జైల్ నుంచి నాకున్న పలుకుబడినంత ఉపయోగించి లక్షలు ఖర్చు పెట్టి నిన్ను ఎందుకురా బయటకు తీసుకొచ్చింది ఎందుకక్క చైత్రతో నీ పెళ్లి జరిపించడానికి అవునా అక్క నీ ప్లాన్ సూపర్ అక్క మరి రేయ్ దీని బాబు వీలునామాలో ఒక మడత పేజీ పెట్టాడు దీని పెళ్లి తర్వాత ఆ జంటకే ఆస్తి దక్కుతుందని రాశాడు ఇప్పుడు దీన్ని ఎవరో తెలియని పరాయి వాడికి ఇచ్చి చేస్తే అది ఆ ఆస్తంతా తనతో తీసుకెళ్లిపోతే అప్పుడు మన పొజిషన్ ప్లాట్ఫామ్ అవుతుంది అదే నీకు ఇచ్చి చేస్తే ఆ చేస్తే నేను పెంచిన చెట్టుకాయల్ని నేనే కోసుకొని తినొచ్చు అంటే అమ్మా నో ఇది అబద్ధం నిజం ఇది చెప్పింది నిజం అమ్మా చిన్నప్పుడు అన్న వద్దంటే కొసరి కొసరి తినిపించా కన్న తల్లివి కాకపోయినా నీ ఆప్యాయత చూసి ఎంత పొంగిపోయాను కానీ ఆప్యాయత వెనక ఇంత విషయం ఉందని నేను అనుకోలేదమ్మా వద్దమ్మా నాకు పెళ్ళి వద్దమ్మా తప్పదమ్మా వేరే దారి లేదు ఈ కాంపౌండ్ లో ఉన్న అందరూ నా మనుషులే పోలీసులు పొలిటీషియన్లు ఎవ్వరూ నిన్ను కాపాడలేరు నా పలుకుబడేంటో నీకు తెలుసుగా తొందరగా రెడీ అయ్యి కిందకి రా నువ్వు పదవే మీదున్న ప్రేమ అంతా నాటకం అని తెలిసాక ఒక్క నిమిషం కూడా ఆ ఇంట్లో ఉండకుండా పారిపోయాను ఆపదలో ఉన్న ఆడపిల్లల్ని ఆదుకోవడానికి చాలా చేతులు వస్తాయి కానీ అందులో చాలా వరకు ప్రమాదం కలిగించే మగవాడి చేతులే ఉంటాయి అందుకే రీసెర్చ్ కోసం మీ ఊరు వచ్చానని అబద్ధం చెప్పాను ఇప్పటికే చాలా లేట్ అయింది నాకు రేపొద్దున షూటింగ్ ఉంది నేను పడుకుంటాను గుడ్ నైట్ ఎక్కడికి అదేంటి కార్తీక్ ఫస్ట్ టైం నువ్వు యాక్ట్ చేయబోతున్నావు నేను షూటింగ్ చూడొద్దా అవసరం లేదు అది కాదు కార్తీక్ వద్దన్నాను కదా షూటింగ్ కాదు కదా ఇంట్లోంచి కూడా బయటికి రావద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కంగ్రాట్స్ అయ్యా నేను ఏది చేసినా ఎప్పుడు డిఫరెంట్ గా ఆలోచిస్తానే ఏంటి సార్ అంత డిఫరెంటా లవ్వా లక్ష్యమా వా ఆహా సూపర్ టైటిల్ సార్ టైటిల్ కాదయ్యా సినిమాయే అది 1 2 3 4 ఫైనల్ ఓకేనా సార్ ఓకే మాస్టర్ మాస్టర్ 10 మంది డాన్సర్స్ ని పెట్టమన్నాడు ఒక డాన్సర్ తగ్గింది మాస్టర్ ఏమంటాడేమోరా పర్లేదు లేరా షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయిని డాన్సర్ గా తోసేసా రెడీ 1 ఫైనల్ 1 2 3 4